ఇలా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి వాళ్ళ జగపతి బాబు, వాళ్ళ జగ్గుబాయ్ అంటే చాలా ఇష్టం. సో చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారు. సో ఆస్క్ జగ్గుబాయ్ అని మాకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు. సో ఆ క్వశ్చన్స్ మీకు చూపిస్తాను, మీ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. వన్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ యూ దట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు క్విట్ బట్ కుడెంట్. స్మోకింగ్. స్మోకింగ్. సో అది మానేద్దాం అనుకున్నారు, కుదరదు. ఏమైనా అటెంప్ట్ చేశారా? లేదు. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ గిల్టీ. అంతఃపురంలో నేను కాల్చిన విధానం చూసి చాలా మంది స్మోక్ చేయడం మొదలెట్టారు. సో ఐఎమ్ గిల్టీ అబౌట్ దట్. ఒకటి. రెండోది, ఎస్, స్మోకింగ్ 100% క్విట్ చేయాలి. మొదలెట్టినాళ్ళు మాత్రం ఫ్యాన్సీకో సరదాగానో ఒక సిగరెట్ అనేది ముట్టుకోవద్దనే చెప్తాను. ఇప్పుడు సిగరెట్ అనేది వద్దు, అది ఖచ్చితంగా. ఎందుకంటే మానటానికి ఎంత కష్టపడుతున్నాను నాకు తెలుసు. సో దట్ ఈస్ వై స్మోకింగ్ ఒకటే అందరు అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది నాకు. సో లెట్ అస్ ట్రై. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. హీరోలకి తండ్రిగా చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? కొడుకునే శ్రీమంతుడు చేసినప్పుడు 100% మహేష్ బాబు నా కొడుకునే ఫీల్ అయ్యింది. లేకపోతే పండవు, సీన్స్ పండవు, అసలు కెమిస్ట్రీ తెలిసిపోతుంది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు నాగ చైతన్యతో మళ్ళీ చేస్తున్నప్పుడు నాగార్జున కొడుకు నాకు నాగ చైతన్య మరీ చంటోడు నుంచి తెలుసు, ఇంకా మోర్ ఫీలింగ్. సో ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. అది బయటకు వచ్చేది ఉండదు నాకు క్యారెక్టర్ లోంచి. ఐ నో హౌ ఐ బిహేవ్ విత్ మై డాటర్, ఐ విల్ బిహేవ్ విత్ దెమ్ అంతే. సేమ్ సేమ్ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏది ఎవరికి? సిస్టర్, వైఫ్, లవర్, ఎఫైర్, బెస్ట్ ఫ్రెండ్, సౌందర్య, ప్రియమణి, సుమత, రమ్యకృష్ణ, రోజా. సో ఇప్పుడు నేను కేటగిరీ ఇస్తాను, కింద ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. ఆ కేటగిరీలోకి ఎవరు సెట్ అవుతారు? ఓకే. సిస్టర్. శృతి. శృతి హాసన్. శృతి హాసన్. యా. వై శృతి హాసన్ ఇస్ యువర్ సిస్టర్? బాండింగ్ అలా ఉంది ఫస్ట్ నుంచి కూడా. బ్రో ఆ ఫీల్, తన్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ నాలాగా ఉంది అనే చిన్న. అండ్ ఐ లైక్ హర్ యాజ్ ఎ సిస్టర్. ఐ డోంట్ హావ్ సిస్టర్. ఓకే. వైఫ్? సౌందర్య. సౌందర్య. ఎందుకు? సౌందర్య ఇస్ వెరీ స్వీట్. చూడగానే చక్కగా ముచ్చటగా ఒక వైఫ్ హోమ్లీ ఫీలింగ్ అనేది సౌందర్యతో. ఓకే. లవర్? ప్రియమణి. ప్రియమణి. ఎందుకు? షీఈస్ హాట్. నేను చాలా వెరైటీగా అడిగారా? సింపుల్, షీఈస్ హాట్, అంతే అయిపోయింది. సింపుల్ క్లోజ్, పిచ్చివాడా అని చెప్పి. ఎఫ్ఐఆర్? అది ఒకటి ఉంది అక్కడ. అంతే సార్. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. ఎందుకు? రమ్య ఇస్ అన్ని జనరేషన్స్ కి గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు కూడా టీనేజర్స్ దే స్టిల్ రేవ్ అబౌట్ రమ్య. అండ్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హర్ టాలెంట్ అండ్ బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. అంటే నాకు ఐ వుడ్ కాల్ హర్ మోర్ ఎ గాడ్ మదర్. ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. బెస్ట్ ఫ్రెండ్? సో ది రోజా. ఓకే. మమతా ఒకళ్ళు మిస్ అయ్యాను. మమతా వుడ్ బి ఐ వుడ్ సే బెస్ట్ ఫ్రెండ్. సూపర్, నైస్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు చేయగలిగే ఎన్నో క్యారెక్టర్లు వేరే వాళ్ళు చేస్తున్నారు, నిజమా అబద్ధం? నిజం అబద్ధం రెండు ఉన్నాయి. అట్లా చూస్తే లెట్ అస్ స్టార్ట్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్. ఎక్సలెంట్ యాక్టర్, అందరికీ తెలుసు. ఈస్ టూ గుడ్ దీని మీద, అన్బిలీవబులీ గుడ్. యాక్చువల్లీ అట్లా చూస్తే తను చేయవలసిన క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. సో కొన్ని క్యారెక్టర్స్ నేను చేయవలసినవి మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు. అవును. సో ఎవ్రీథింగ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. ఇండస్ట్రీకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక ఫిక్సేషన్ ఉంటుంది. రిచ్ ఫాదర్ అంటే రిచ్ ఫాదరే కంటిన్యూషన్. ఎవరో జగపతి బాబు ఒకటే ఉన్నారు రిచ్ ఫాదర్. అట్లా పర్టికులర్గా బ్రాండ్ చేసేస్తున్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పి, నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పద్దు, గది తలుపులు తెరవద్దు. తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రే, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాల్ మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే, హాఫ్ బ్రెయినో.